హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అసూ లాక్స్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆర్థరైటిస్ గురించి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి. ఎందుకంటే నేను దాంతో చాలా సఫర్ అయ్యాను, దాని నుంచి నేను ఎలా రికవర్ అయ్యాను, ఏంటి నా జర్నీ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఆర్థరైటిస్తో చాలామంది సఫర్ అవుతున్నారు కదా, ముఖ్యంగా లేడీస్ అయితే, ఇంట్లో లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు. దాని గురించి నా జర్నీ వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను ఈరోజు నా జర్నీని అంతా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. ఈ ఆర్థరైటిస్లో చాలా టైప్స్ ఉంటాయండి, వాటన్నిటి గురించి నేను అంత డెప్త్గా వెళ్ళడం లేదు. నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించే ఈరోజు టాపిక్లో మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను సఫర్ అయింది దాంతోనే కాబట్టి, దాని గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అది మాత్రమే ఈరోజు టాపిక్లో నేను మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి ఈ ఆర్థరైటిస్, ఖచ్చితంగా ఇది హెరిడిటరీ రూపంలో మనకు కూడా వస్తుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అని కూడా చెప్పచ్చు దీన్ని. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా పెయిన్స్ ఉందని చెప్పగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి అని అడుగుతారు ఫస్ట్. అలా లేకపోయినా కూడా కొందరికి రావచ్చు. మా ఫ్యామిలీలో అయితే ఎవరికి లేరు కానీ నాకు వచ్చింది, నేనే ఫస్ట్ టైము. దీనికి మెయిన్ సింప్టమ్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్. ఫస్ట్ చిన్న జాయింట్స్ పెయిన్ చాలా ఎఫెక్ట్ చేస్తుందంటే ఇది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే కీళ్ళవాతం అండి, ఇంకేం లేదు. ఫస్ట్ ఆర్థరైటిస్ పేరు అయితే నేను ఎప్పుడు వినలేదు, ఏదో యాడ్స్లో డాక్టర్స్ యాడ్స్ వస్తాయి కదా దాని కింద ఆర్థరైటిస్ కూడా చూస్తారు అని వేసినప్పుడు ఏంటో ఈ ఆర్థరైటిస్ అనుకున్నాను. నాకు దాని గురించి పెద్ద ఐడియా లేదు. నాకు వచ్చాక మళ్ళీ దాని గురించి పెద్ద రీసెర్చ్ చేశాను నేను, ఇది ఎందుకు వస్తుంది ఏంటి అని. ఎందుకంటే పెయిన్స్ భరించలేక అంత భయంకరంగా ఉంటాయి పెయిన్స్ అయితే. ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, రిస్ట్ జాయింట్స్, ఈ ఫింగర్ జాయింట్స్, టోస్ జాయింట్స్ అయితే భయంకరంగా నొప్పి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల వస్తుంది అంటారు. అంటే మన రోగ నిరోధక శక్తి మనపైనే దాడి చేస్తుంది అన్నమాట, మన బోన్ జాయింట్ పైన దాడి చేయడం వల్ల మనకి ఈ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ప్రతి జాయింట్ ఎక్కడుంది అనేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. మన బాడీలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయా అని అప్పుడు అర్థమవుతుంది ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి. అంతకుముందు వరకు హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉంటాం కదా, ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు ఇన్ని జాయింట్స్ ఉందా, ఇన్ని చోట్ల పైన ఎలా భరించాలి, అసలు ఈ లైఫ్ ఎలా లీడ్ చేయాలని ఒకనొక మూమెంట్లో అసలు చాలా డిప్రెషన్ కూడా వెళ్ళిపోతాము. నాకైతే ఫస్ట్ బాబు డెలివరీ అప్పుడు ఏం లేదండి, బాగానే ఉన్నాను. సెకండ్ పాప డెలివరీ అప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను, అసలు దాదాపు బెడ్ రిడెన్ నేనైతే. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళడం, ఈ పెయిన్స్, ఎప్పుడు పెయిన్స్ పెయిన్స్ అని చెప్పి ఐసీయూ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు తెలియలేదు నాకు ఇది ఆర్థరైటిస్ అనేసి. ఆ తర్వాత డెలివరీ అయ్యాక నార్మల్ డెలివరీనే నేను, రెండు డెలివరీస్ నార్మల్ డెలివరీస్. ఆ తర్వాత డెలివరీ తర్వాత చాలా సఫర్ అయ్యాను, పెయిన్ ఎక్కువ అయిపోతుంటే. ఏంటో అని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏదో పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసేవాళ్ళు, అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చేది కానీ మళ్ళీ రిపీటెడ్గా ఇలాగే అయ్యేది. ఇది ఏంటో అని అసలు కనుక్కోలేదు, డాక్టర్స్ కూడా ఎవరు చెప్పలేదు. నేనైతే ఏమైందో అని చాలా భయపడ్డాను, ఒక స్టెప్ కూడా ఎక్కలేకపోయేదాన్ని. స్టెప్స్ ఎక్కలేను, అసలు నడవలేను, ఎప్పుడు ఈ పెయిన్స్, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మార్నింగ్స్ ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇవంతా స్టిఫ్ అయిపోతాయి, ఇలా ఓపెన్ చేయలేము మనము, అంత స్టిఫ్ అయిపోతాయి, ఏ పని చేయలేము, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆ తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా టోస్ కూడా పెయిన్, అన్ని జాయింట్స్ అని చెప్తే ఒక న్యూరో డాక్టర్ చెప్పారు మీకు ఆర్థరైటిస్ ఉండొచ్చు, అమ్మా ఒకసారి టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. ఈఎస్ఆర్ టెస్ట్కి ఇచ్చారు అప్పుడు. అప్పుడు ఈఎస్ఆర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, మీరు ఆర్ఏ టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ చేసుకుంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చింది. అప్పుడు తెలిసింది నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి. అప్పుడు చెప్పారు దీనికి ఏం మెడిసిన్ ఉండదు, లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది ఇది, దీనికేమి క్యూర్ ఉండదు అని చెప్పారు. అప్పుడైతే నేను చాలా డిప్రెస్ అయిపోయాను. ఎలా అయిపోయానంటే ఇంకా అంతే మన కథ అయిపోయింది అన్న
అన్నట్లు అయిపోయాను. అసలు పిల్లలు చిన్నపిల్లలు ఎలా ఏంటి అనేసి చాలా దిగులైపోయింది నాకైతే. ఆ తర్వాత చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో విజయ హాస్పిటల్స్కి వెళ్ళాను, అక్కడ రూమటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను చాలా రోజులు. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్న రోజు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ పెయిన్స్ డైలీ ఇలాగే ఉండేది. ఆ తర్వాత దానివల్ల నాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా వద్దు, ఈ అలోపతి వద్దు అని ఆపేశాను. తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా డాక్టర్సే, వాళ్ళు నువ్వు ఆయుర్వేదిక్ వెళ్ళమ్మా, అలోపతి వద్దన్నారు. ఓకే అని కొద్ది రోజులు ఆయుర్వేదిక్ కూడా వాడాను. అప్పుడు ఏమైందంటే ఆ మందులు అసలు తినలేకపోయాను, ఏదో ఆముదంలాగా ఏదో రకరకాలు ఇస్తున్నారు. అసలు ఆ మందులు తీసుకోలేక మెడిసిన్ అది కూడా ఆపేశాను. ఆ తర్వాత కొద్ది రోజులు ఆక్యుపంక్చర్ గురించి ఎవరో చెప్పారు, చెన్నైలో ఆక్యుపంక్చర్ చేస్తారు దానివల్ల తగ్గుతుందని చెప్పి. మళ్ళీ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి చాలా సిట్టింగ్స్ వెళ్ళాను, అది కూడా ఏదో వెళ్ళినప్పుడు తగ్గిందేమో అనిపిస్తుంది, మళ్ళీ అలాగే వచ్చేది. చాలా రోజులు వెళ్ళి అది కూడా ఇంకా ఆపేశాను, అది కూడా దానివల్ల కూడా ఏమీ క్యూరింగ్ లేదని చెప్పి. ఆ తర్వాత ఇంకెవరో మైసూర్ గురించి చెప్పారు. మైసూర్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఆర్ఎంపి డాక్టర్ ఇతను, కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తారు బోన్స్కి. ఎస్పెషలీ తను ఆర్థోకి బోన్స్ పెట్టారు అనమాట. తనకి పేరు మ్యాస్కల్ డాక్టర్ అంటారు తన్ని. ఆ డాక్టర్ పేరు మెహబూబ్ ఖాన్ అని చెప్పి కేఆర్ నగర్లో ఉంటారు మైసూర్లో. అక్కడ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తారు, చాలా బాగా తగ్గుతుంది, మేము కూడా వెళ్ళామని కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మా అమ్మ, నాన్న, మా హస్బెండ్ అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా చిన్న ఇంత బాటిల్స్లో పసరు లాగా ఇస్తారు, అలాగే పౌడర్ ఇస్తారు, కొన్ని ఆయింట్మెంట్స్ లాగా ఉంటాయి, ఆయిల్స్ లాగా, అవి అప్లై చేసుకోవడము. ఇలా అక్కడ వెళ్ళాక బాగుంది, కానీ ఇంకా అంత దూరం రెగ్యులర్గా వెళ్ళి రావడం చాలా కష్టమైపోయింది. అవి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇలాగే ఒకటి మార్చి ఒకటి ఎవరైతే చెప్తే అక్కడికి వెళ్ళిపోవడం, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం, కొద్ది రోజులు వాడడం, కొద్ది రోజులు రిలీఫ్ అనిపిస్తుంది, మళ్ళీ మామూలే, ఇలాగే అయిపోతూ ఉండేది. తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్, తన పేరు రాధ, తను నాకు అడ్వైస్ చేసింది, నువ్వు ఇలా ఆర్థరైటిస్తో చాలా సఫర్ అవుతున్నావు కదా, ఈరోజు పేపర్లో వేశారు యోగా చేస్తే ఆర్థరైటిస్ చాలా తగ్గుతుందంట, యోగా ట్రై చేయొచ్చు కదా నువ్వు, మేము కూడా యోగా వెళ్తున్నాము రా అని చెప్పి తను నన్ను పిలిచింది. అప్పుడు సరే ఒకసారి చూద్దామని చెప్పి తనతో పాటు వెళ్ళి యోగాలో జాయిన్ అయిపోయాను నేను. అలా పాప అయితే చాలా చిన్న బేబీ, 6 మంత్స్ బేబీ పాప. నేను అలాగే తన్ని బండ్లో తీసుకెళ్ళిపోయి పాపని అక్కడ యోగా క్లాస్లో పడుకోబెట్టేసేదాన్ని. పాపని పడుకోబెట్టి యోగా 1 అవర్ చేసుకునేసి మళ్ళీ వచ్చేదాన్ని. అలా యోగాలో మా సార్ యోగా మాస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ సారు చాలా ఓపిక్గా నాకు ఈ థెరపీ ట్రీట్మెంట్ అంతా ఇచ్చారు. దాదాపు 6 to 7 మంత్స్ నేను ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, నా పెయిన్కి తగినట్టుగా ఎక్కడ ఎక్కువ పెయిన్ ఉందో దానికి తగినట్టుగా యోగాలు థెరపీస్ చేయించేవాళ్ళు చిన్న చిన్న. తర్వాత మళ్ళీ రెగ్యులర్ యోగాలో జాయిన్ అయిపోయాను ఆ సార్ దగ్గరే. రెగ్యులర్ యోగా అంటే జనరల్ యోగా, జనరల్ యోగాలో ఈ సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా అందరితో పాటు చేసేదాన్ని. ఆ తర్వాత అనీస్ ఎక్సర్సైజెస్, యాంకిల్ ఎక్సర్సైజెస్ చాలా చెప్పించేవాళ్ళు. అవన్నీ ఇంటికి వచ్చి కూడా నేను చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని ఆ పెయిన్స్ భరించలేక. ఆ తర్వాత 6-7 మంత్స్ అయిన తర్వాత నేనైతే ట్రెక్కింగ్కి కూడా వెళ్ళాను. ఆ ట్రెక్కింగ్కి మా యోగా సార్ అందరినీ ట్రెక్కింగ్ తీసుకెళ్తున్నారు తుమ్మూరు తీర్థం, మీకు తెలిసే ఉంటుంది, తిరుమలలో ఉంటుంది. పాప వినాశనం దాటుకొని వెళ్ళాలి అక్కడికి, అది ఇయర్లీ 2 ఇయర్స్ ఏమో తెరుస్తారు అక్కడ గేట్స్. అక్కడ మేము ఒకసారి ట్రెక్కింగ్కి తీసుకెళ్తూ సార్ నన్ను కూడా రమ్మన్నారు. నేను ఆర్థరైటిస్ పెట్టుకుని నేను అసలు నడవలేను కదా సార్, నేను ఎలా రావాలి, నా వల్ల మిగతా స్టూడెంట్స్ అందరూ ఇబ్బంది పడిపోతారు, నేను మధ్యలోనే వెనక్కి వచ్చేస్తానేమో, నేను నడవలేను అని చెప్పాను. ఆ సార్ అయితే అస్సలు ఒప్పుకోలేదు, నీకు విల్ పవర్ చాలా ఉంది, నువ్వు నడవగలవు, అసలు రావాలి, నువ్వు తప్పకుండా రావాలని చెప్పి సార్ ఫోర్స్ చేస్తే సరే అని వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాము యోగాలు అందరం కలిసి. వెళ్తే అది 14 కిలోమీటర్స్ అప్ అండ్ డౌను, మొత్తం రాళ్ళు గుట్టలు, చాలా కష్టము అది నడవడం. మామూలు వాళ్ళకి చాలా కష్టము, అది వెళ్ళి చూడగా నాకు చాలా భయం వేసింది. అసలు నేను
ఎందుకు వచ్చానో, అసలు రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్తానా నేను అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. కానీ ఎలాగో వచ్చాం కదా, ఇంకా వెనక వెళ్ళకూడదు అన్న దాంతో సరే అని స్టార్ట్ చేశాము. చేశాక అసలు నాకే తెలియలేదు నేను ఎలా నడిచానో అంత ఫాస్ట్గా, అసలు ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా నేను చాలా బాగా నడిచి వెళ్ళిపోయాను. అసలు మామూలుగా ఉన్న మిగతా యోగా స్టూడెంట్స్ చాలా రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటూ ఆ నొప్పి నొప్పి అంటూ వాళ్ళే తీసుకున్నారు, కానీ నేనైతే అసలు ఎలా నడిచానో నాకే తెలియదు. సార్ అయితే నన్ను చూపించి అందరికీ చెప్తూనే ఉన్నారు, చూడండి అమ్మాయికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అయినా కూడా అమ్మాయికి చూడండి ఎంత విల్ పవరు, ఎలా నడుస్తుందో, ఎంత యాక్టివ్గా ఉందో, మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పి నన్ను చూపిస్తూ సార్ అందరికీ చెప్తున్నారు. అది విని నేను ఇంకా నాకు ఎనర్జీ వచ్చింది, ఓకే నాకు విల్ పవర్ ఉందని నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అని చెప్పి చాలా యాక్టివ్గా వెళ్ళాము. తుమ్మూరు తీర్థము అక్కడికి వెళ్ళాక చాలా బాగుంది వ్యూ అక్కడ, అదంతా చూసి మళ్ళీ రిటర్న్ కూడా మళ్ళీ 7-8 kilometers అలాగే నడుచుకుంటూ వచ్చేసాము. సార్ అయితే నన్ను చాలా అప్రిషియేట్ చేశారు, మా ఫ్రెండ్స్ అందరూ అసలు అందరూ నార్మల్గా బాగున్న వాళ్ళే, వాళ్ళు నడవలేకపోయారు, ఓవర్ యాక్షన్లు వేశారు, చూడు ఎంత బాగా వచ్చేస్తావు అసలు వెరీ గుడ్ అమ్మ అనేసి. మళ్ళీ ఇంటికి స్టే యోగా ఇంకా 1 week నేను వెళ్ళలేము అనుకున్నారు అందరూ. ఆ నెక్స్ట్ డే మళ్ళీ యోగా వెళ్ళిపోయాను, అయితే యాజ్ యూజువల్గా యోగా చేశాను. అలా యోగా వల్ల నాకైతే అసలు చాలా అంటే చాలా, నేను యోగాకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఆ యోగా వల్లే నేను అసలు ఎప్పుడు ఇలా తిరుగుతున్నాను ఇలా ఉంటున్నానంటే బికాజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యోగానే ఇదంతా. ఆ తర్వాత యోగా చేస్తున్నప్పుడే నేను మంత్రి సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రామ్స్ విని ఒకసారి వెళ్ళొద్దాము అక్కడికి కూడా అని చెప్పి, ఆర్థరైటిస్కి అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్తుంటే నేను కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఒకసారి నేను మా అమ్మ మా వదిన ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాము మంత్రి సత్యనారాయణ రాజు దగ్గరికి. అక్కడికి వెళ్ళాక నాకు ఫుల్ డీటెయిల్స్ తెలిసింది ఆర్థరైటిస్ గురించి, అసలు ఎందుకు వస్తుంది, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, అసలు సింపుల్గా వితౌట్ మెడిసిన్ ఎలా లైఫ్ లీడ్ చేయొచ్చు, మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అనేది అంతా నేను అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళాక నాకైతే చాలా రిలీఫ్ వచ్చింది. కానీ ఫస్ట్లో 15 days ప్యాకేజ్ మేది, 15 days ఉన్నాము అక్కడ. ఫస్ట్ చాలా కష్టం అనిపించేది అసలు ఆ ఫుడ్ తినడము అదంతా, కానీ తర్వాత తెలుసుకున్న తర్వాత దీనిలో ఇంత యూజ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు, అన్నీ తింటూ అన్ని పెయిన్స్ భరించే కంటే కొన్ని కట్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని రియలైజ్ అయ్యాను అక్కడికి వెళ్ళాక. ఆ తర్వాత ఇలాగే యోగా ఒక 3 years కంటిన్యూ చేశాను. 3 years తర్వాత నేను యోగా క్లాసెస్కి వెళ్ళడము ఆపేసాము. నన్ను చూసి మా ఆయన కూడా జాయిన్ అయ్యారు, మర్చిపోయాను, నన్ను చూసి మా ఆయన కూడా జాయిన్ అయ్యి ఇద్దరు మళ్ళీ మార్నింగ్ 4 లేచి రెగ్యులర్గా యోగాకి వెళ్ళేవాళ్ళము. అసలు అసలు వింటర్ లేదు, సమ్మర్ లేదు, ఏ సీజన్ అయినా సరే అర్లీ మార్నింగ్ 4:30 అంతా రెడీ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళము. అక్కడ 5:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది, మాకైతే చాలా దూరం యోగా క్లాసు, అయినా కూడా మా ఆయన లేదు నువ్వు రావాలి వస్తేనే యాక్టివ్గా ఉంటావు నువ్వు అని చెప్పి పాపం తను నన్ను దగ్గరుండి తీసుకెళ్ళేవాళ్ళు. అలా ఇద్దరం యోగా ఒక 3 years వరకు చేశాము. ఆ తర్వాత ఈ పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇవ్వడము, క్యారియర్స్ ఇవ్వడము ఇవంతా కష్టమైపోతూ నేను యోగాకు వెళ్ళడం ఆపేసాను. తర్వాత ఇప్పుడేంటంటే ఇంట్లోనే చేసుకుంటాను నేను యోగా, అంటే రెగ్యులర్గా అదే పనిగా 1 hour కేటాయించి యోగా చేయాలి అని స్పెషల్గా అలా ఏం చేయట్లేదు. కానీ ఇప్పుడు నాకు ఎక్కడ పోయినా అక్కడ మాత్రం నేను ఎక్సర్సైజెస్ అయితే అప్పటికప్పుడే చేసుకుంటాను. ఇప్పుడు ఈ హ్యాండ్ పెయిన్ అనుకున్నాను, ఈ హ్యాండ్ పెయిన్కే ఇలా ఇలా అనుకుంటాను ఒక 10 times అలా అనుకోవడం అలా చేసుకోవడం. ఇప్పుడు ఏ పెయిన్ అనిపిస్తే ఆ పెయిన్, యాంకిల్ పెయిన్ అంటే యాంకిల్కి అప్పటికప్పుడే ఎక్సర్సైజ్ చేసేసుకుంటాను. అది ఆఫ్టర్నూనా, నైటా, మిడ్ నైటా అనేది ఎంత టైం అంతా లేదు. నాకు ఏ పెయిన్ అనిపిస్తే ఆ పెయిన్ ఆటోమేటిక్గా నా బాడీ అలా బెండ్ అయిపోతుంది, ఆ పెయిన్కి తగినట్టుగా అలా అలవాటు అయిపోయింది నాకు యోగాకు వెళ్ళి వెళ్ళి. ఇప్పుడు నాకు చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుంటారు ఆ పెయిన్ ఈ పెయిన్ అని వెంటనే నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నువ్వు ఇంటర్నేషనల్ డాక్టరు కదే, నువ్వు బాగా సలహాలు ఇస్తావు మాకు చెప్పు అంటారు. నేను ఇంటర్నేషనల్ డాక్టర్ ఎలా అయ్యానంటే కొత్త డాక్టర్ కంటే పాత రోగి బెటర్ అంటారు కదా, అలా నేను సీనియర్
పేషెంట్ అన్నమాట వాళ్ళ దృష్టిలో. అందుకని నాకు అన్నీ తెలుసు అని చెప్పి నాకు కాల్ చేసి అడ్వైస్ అడుగుతూ ఉంటారు. అలా నేను ఇంట్లోనే ఇప్పుడు ట్రీట్మెంట్, బయటంతా ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఏ మెడిసిన్ వాడట్లేదు, ఏమీ లేదండి. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, డైలీ కూర్చొని నేను హ్యాండిక్రాఫ్ట్స్ ఎంతెంతసేపు చేస్తూ ఉంటాను. ఇంట్లో వర్క్, పిల్లలు, వంటలు అన్నీ అసలు ఫుల్ డే నాకు నేను బిజీ మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడము కంటిన్యూగా వర్క్ ఉంటుంది. అయినా నేను యాక్టివ్గానే ఉంటున్నానంటే దానికి కారణం యోగానే అని చెప్పాలి. నేను యోగాకు వెళ్ళిన దానివల్లే ఇదంతా నాకు పాసిబుల్ అని చెప్తాను. ఎప్పటికైనా నాకు సపోజ్ ఫీవర్ వచ్చింది అనుకో, హాస్పిటల్కి వెళ్తాను కదా, అప్పుడు డాక్టర్ వెంటనే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయమ్మా అనేసి అడుగుతారు. అప్పుడు వెంటనే ఇలా ఆర్థరైటిస్ ఉంది సార్, రిమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పగానే ఏం మెడిసిన్ వాడుతున్నావమ్మా, ప్రిస్క్రిప్షన్ ఇవ్వు అనేసి అడుగుతారు. ప్రిస్క్రిప్షన్ అంతా ఏం లేదు సార్, నేను ఏ మెడిసిన్ వాడట్లేదంటే, సో ఆ డాక్టర్స్ ఏ మెడిసిన్ వాడట్లేదు అదేంటి అంటారు. అప్పుడు లేదు సార్, నేను యోగాతోనే క్యూర్ చేసుకుంటున్నాను అని చెప్తే, అవునా ఓకే అమ్మా గుడ్ గుడ్ అని చెప్తారు. అలా నేను యోగాతోనే మొత్తము నా లైఫ్ని మళ్ళీ ఇంత యాక్టివ్గా చేసుకుంటాను అని అంటే బికాజ్ ఆఫ్ యోగానే అని చెప్పాలి. ఈ యోగాతోనే నాకు పెయిన్స్ అస్సలు రావా అంటే ఖచ్చితంగా వస్తాయండి, ప్రతిరోజు వస్తాయి పెయిన్స్. ఆ పెయిన్స్ వచ్చినా కూడా నేను 2 మినిట్స్లో ఎలా క్యూర్ చేసుకోవాలో నాకు బాగా అర్థమైపోయింది ఆ యోగా వెళ్ళడం వల్ల. ప్లస్ మంతెన్ సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వెళ్ళి 15 డేస్ ఉండడం వల్ల నాకు ఎలా అనేది నాకు బాగా అర్థమైపోయింది. అందుకని నేను ఇప్పుడు ఆర్థరైటిస్కి మాత్రం ఏ హాస్పిటల్ వెళ్ళట్లేదు, ఏ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, ఏ మెడిసిన్ వాడట్లేదు, ఓన్లీ యోగానే అండి. యోగా ప్లస్ ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటానండి, అదే నాకు మెయిన్ అసెట్ అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఫస్ట్లో నేను ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఎలా అయిపోయానంటే, కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మనం బెడ్ రెస్ట్లోనే ఉండాలి. మనం ఏ పని చేయకూడదు, మనకి బోన్స్ ప్రాబ్లము, ఏది చేసినా మనకి పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి అన్న ఫీలింగ్లో ఉండిపోయేదాన్ని. చపాతి పిండి కలపాలంటే కూడా ఇలా అనాలి కదా చేతులు, ఇలా అనాలంటే కూడా నాకు పెయిన్, కాబట్టి నేను చపాతి పిండి నేను కలపలేను అని చెప్పి ఇంట్లో ఎవరో ఒకరికి ఇచ్చేదాన్ని, చపాతి పిండి మీరు కలిపి ఇవ్వండి, నాకు ఇలా కలిపితే నాకు ఇక్కడ స్వెల్లింగ్ వస్తుంది, నాకు ఇక్కడ అంతా పెయిన్ అని నేను చెప్పాను. యోగా సార్కి, సార్ నేను ఇలా చపాతి పిండి కూడా కలపలేకపోతున్నాను సార్ అని చెప్తే, ఆ సారు నువ్వైతే ప్రతిరోజు కలపాలమ్మా అన్నారు. సార్ అన్నాను, ఇదేంటి సార్ నాకు చాలా పెయిన్ అంటే, అది ఎక్సర్సైజు అది పెయిన్ అంటే ఫస్ట్లో అలాగే అనిపిస్తుంది, ఇలా పెయిన్ అని అంతా మీరు డెలికేట్గా ఉంటే కష్టము, మీరు హార్డ్గా చేయాలి, ఏమి కాదు, మీరు అది చిన్న ఎక్సర్సైజు అసలు ప్రతిరోజు చేయాల్సిందే, అది స్ట్రెస్ బాల్ ఉంటుంది కదా ఇలా ఇలా అనేది, ఆ బాల్ చేయడము వాటన్నిటికంటే మీరు చపాతీలు చేసుకోవడం ఇది అసలు న్యాచురల్ ఎక్సర్సైజ్ ఇది, ఇది ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని చెప్పారు. అప్పటి నుంచి నేను అసలు అన్ని పనులు మనమే చెయ్యాలి అని చెప్పి నేను ప్రతి పని నేనే చేసుకుంటున్నాను. మా అమ్మ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, నువ్వు అలా ఖాళీగా ఉండి అలాగే పడుకొని రెస్ట్లో ఉంటే నీకు బోన్స్ అంతా స్టిఫ్ అయిపోయి ఇంకా అసలు మూమెంట్స్ ఉండవు జాయింట్స్లో, నువ్వు ఖచ్చితంగా వర్క్ చేసి అటు ఇటు తిరుగుతూ ఉండాలి అని చెప్పేవాళ్ళు. మీకేమ్మా చెప్తారు, ఆ పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మీరు ఊరికే చెప్పేస్తారు అని బాగా ఆర్గ్యూ చేసేదాన్ని ఫస్ట్లో. కానీ ఆ తర్వాత తెలిసింది చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది. ఏదో ఒక రీజన్ చెప్పి మనం ఎప్పుడు రెస్ట్లో ఉండే కంటే, రెస్ట్లో ఉంటే ఏంటంటే డిప్రెషన్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఇంకా దేనికి పనికిరాము, ఏ పని చేయలేము, మనం ఇంతే ఇంకా అని చెప్పి ఒక ఫీలింగ్లో ఉండిపోతాం. బయటకు వెళ్ళాలనిపించదు, రెడీ అవ్వాలనిపించదు, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఆ పెయిన్ నే రాలేను, నాకు ఈ పెయిన్ రాలేను, ఇదే ఎప్పుడు చెప్పుకుంటూ ఉండిపోయేదాన్ని నేనైతే ఫస్ట్లో. అసలు మా అమ్మ ఒకప్పుడు ఈ శారీ తీసుకో ఆ శారీ తీసుకో అని తీస్తే కూడా నేను ఎందుకమ్మా నాకెందుకమ్మా శారీస్ అని చెప్పి ఒక పాట బ్యాక్ రన్ అయ్యేదన్నమాట నా బ్రెయిన్లో. ఏం పాట అంటే రాలిపోయే పువ్వా చెప్పి, అంత డిప్రెషన్కి వెళ్ళిపోయాను. కానీ ఒక టైంలో అయితే దాని నుంచి బయటపడడానికి అయితే నా ఫ్యామిలీ అందరి యోగా ఇవన్నీ చాలా సపోర్ట్ చేశాయి నాకైతే. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా అలాగే సఫర్ అయ్యేవాళ్ళు మీరు కూడా చాలామంది ఉండొచ్చు ఇంట్లో ఇలా. ఇప్పుడు నాకు ఈ మధ్య ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, తను
ఎవరో నేను ఎప్పుడు డైరెక్ట్ చూడలేదు కానీ మా కామన్ ఫ్రెండ్ ద్వారా తను పరిచయం అయింది. తను కూడా ఇలా ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంటే మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసింది. మా ఫ్రెండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, నువ్వు ఎందుకే అలా బాధపడుతున్నావు అని చెప్పి తనకి నా నెంబర్ ఇచ్చిందంట. అందుకని తను నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, నీతో మాట్లాడితే చాలా ధైర్యంగా ఉంటుందండి అని చెప్పి నాతో ఆ కాల్ చేస్తూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను నా ఎక్స్పీరియన్సెస్ అంతా. తను కూడా ఇప్పుడు చెప్పాలంటే చాలా యాక్టివ్ అయింది. ముందు తను కూడా నాలాగా చాలా డిప్రెస్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండిందంట. ఇప్పుడు తనే చెప్తూ ఉంటుంది మీతో మాట్లాడితే చాలా ధైర్యంగా ఉంటుందండి అని. తను కూడా చెప్పారు మీరు ఒకసారి ఆర్థరైటిస్ గురించి మాట్లాడండి, మాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, చాలా మాకు ధైర్యం వస్తుంది, ఇది తగ్గుతుంది, ఇది తగ్గదు తగ్గదు అని మేము చాలా ఇదిగా ఉన్నాం కదా, మిమ్మల్ని చూస్తే ఇలాంటి వాళ్ళు మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది చెప్పండి అని చెప్పి తను కూడా చెప్పారు. అందుకని ఈ టాపిక్ నేను ఈరోజు మాట్లాడాలని డిసైడ్ చేసుకొని సడన్గా అన్ప్లాన్డ్గా మాట్లాడుతున్నాను, ఏదేదో చెప్పేస్తున్నాను. మెయిన్ ఏంటంటే అసలు ఈ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటంటే, ఫస్ట్ మార్నింగ్ స్టిఫ్నెస్ అండి. ఇది వింటర్లో చాలా ఎక్కువైపోతుంది, సమ్మర్లో బాగానే అనిపిస్తుంది కానీ అంతగా అనిపించదు. వింటర్లో ఎలా ఉంటుందంటే ఈ హ్యాండ్స్ అయితే ఇలా స్టిఫ్గా అయిపోతాయి, ఇలా బెండ్ చేద్దామన్నా అవ్వదు, ఇలాగే అయిపోతాయి అన్నమాట. అసలు ఇలా బెండ్ చేయాలంటే చాలా కష్టం, ఇంకొకరు వచ్చి ఇలా ప్రెస్ చేయాలి అనిపిస్తుంది, అసలు చాలా కష్టం అయిపోతుంది, లేవాలనే అనిపించదు మార్నింగ్. అసలు మార్నింగ్ కూడా చాలా లేట్గా లేస్తామన్నమాట. ఈ స్వెల్లింగ్ వచ్చేసి మొత్తం ఈ జాయింట్స్లో ప్రతి జాయింట్, ఫస్ట్ ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న జాయింట్స్ పైన ఎఫెక్ట్ చేస్తుందండి, ఎక్కడెక్కడ చిన్న జాయింట్స్ ఉందో అక్కడే ఫస్ట్ ఎఫెక్ట్. ఆ తర్వాత టైర్డ్నెస్, భయంకరంగా టైర్డ్ అయిపోయినట్టు అయిపోతుంది, ఏం పని చేయకపోయినా ఏదో బాగా అలసిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో సెకండ్ ప్రతి జాయింట్ పెయిన్, ఎక్కడంటే నీ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్, ఈ టోస్, యాంకిల్, అసలు ప్రతి జాయింట్, ఈ రిస్ట్ జాయింట్, ఈ రిస్ట్ అయితే భయంకరంగా పెయిన్ ఉంటుంది. రిస్ట్ జాయింట్స్ ఎక్కడ అంటే అక్కడ చాలా చిన్న చిన్న జాయింట్స్ కూడా, ఎక్కువ నవ్వితే కూడా ఇక్కడ కూడా పెయిన్ వస్తుందండి, మీరు నమ్ముతారా, ఇక్కడ కూడా పెయిన్ వస్తుంది ఎక్కువ నవ్వితే. అందుకే నేను ఇలా పెట్టుకుని నవ్వేదాన్ని, అసలు ఒకప్పుడు ఇలా గట్టిగా పెట్టుకొని నవ్వేదాన్ని, నువ్వు వస్తే కూడా అంత భయంకరంగా పెయిన్స్ ఉండేవి. అసలు ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నామండి అయితే, ఎందుకంటే మెయిన్ సాల్ట్ తగ్గించాను ఫుడ్లో. మా మంతెన్ సత్యనారాయణ దాస్ గారి ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి సాల్ట్ ఏమవుతుందంటే, సాల్ట్ తినడం వల్ల ఇలా ప్రతి జాయింట్లో మనకి సాల్ట్ తుప్పులాగా పట్టిపోయి మనకి రెస్ట్ ఎలా పడుతుంది, చిలుము పడుతుంది కదా ఐరన్కి, అలా మనకి ప్రతి జాయింట్లో ఈ సాల్ట్ వెళ్ళి పేరుకోపోయేసి ఈ మూమెంట్స్ అవ్వకుండా, ఇలా మూమెంట్స్ అవనివ్వకుండా, మూమెంట్స్ లేకుండా అది స్టిఫ్గా ఉప్పు పట్టేస్తుంది అన్నమాట. అందుకని ఫస్ట్ మీరు సాల్ట్ తగ్గించాలి అని అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. అక్కడ చెప్పేది ఏంటంటే సాల్ట్ వితౌట్ సాల్ట్ ఫుడ్స్ పెడతారు కదా మనకి, అందుకని నేను ఇంటికి వచ్చేప్పుడు చాలా రోజులు ట్రై చేశాను సాల్ట్ లేకుండా తినడానికి. నేను ఒక్కదాన్ని తిన్నా ఇంకా అందరూ ఇదేంటి ఉప్పు లేకుండా తినమేంటి అని, వాళ్ళకి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకి ఎవరికి అర్థమవ్వలేదు, వాళ్ళు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు సాల్ట్ వేసేసుకొని వాళ్ళు తింటూ, అలాగే నాకు కూడా అలవాటు చేసేసారు మెల్లమెల్లగా, లో బీపీ వచ్చేస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని నేను ఎంత చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. కానీ నేనేం చెప్తానంటే మీరు ఎంత కావాలో వేసుకోండి, నేనైతే తినను, తింటే ఆ పెయిన్స్ నేను భరించాలి మీరు కాదు కదా అని చెప్పి నేనైతే సాల్ట్ మాత్రం చాలా తగ్గించే తింటానండి. అస్సలు తిన్నాను కాదు కానీ చాలా తగ్గించాను అక్కడికి వెళ్ళొచ్చాక, చాలా తగ్గించి తింటాను. అంటే ఇప్పుడు ఒక జామకాయ తినాలనుకోండి, దాంట్లో కూడా ఉప్పు కారం అన్నీ కలిపి తింటాం కదా, అలా తినకుండా ఒట్టి తినము, అలా చాలా చోట్ల కట్ చేస్తాను సాల్ట్, ప్రతి దానిలో సాల్ట్ వేసేసుకోకుండా అలా మనం ఏదైతే అవాయిడ్ చేయగలమో అలా అంతా మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ వస్తాను నేను సాల్ట్. దానివల్ల కూడా నాకు ఇప్పుడు అసలు వింటర్గా వింటర్ అని కూడా నాకు అసలు తెలియదండి. ఒకప్పుడు వింటర్ వస్తుందంటే భయం వేస్తుంది, అయ్యో వింటర్ వస్తుంది మళ్ళీ నాకు పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి ఎలా ఎలా అనేసి, ఇప్పుడైతే నా బాధ ఏం లేదు, ఏది వచ్చినా నేను తగ్గించుకోగలను అన్న నమ్మకం వచ్చేసింది నాకు ఇప్పుడు.
అందుకని నేను ఇప్పుడు దేనికి భయపడేది లేదు. అసలు ఇప్పుడైతే గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశాను కదా, గార్డెనింగ్ అయితే నన్నైతే డాక్టర్స్ 5 కేజీస్ కంటే ఎక్కువ వెయిట్ ఎత్తకూడదమ్మా, నువ్వు నీకు ఆర్థరైటిస్ ఉంది కదా, వెయిట్ కూడా ఎత్తకూడదు, కింద కూర్చోకూడదు, ఇవన్నీ చెప్పారు. నేనైతే గార్డెనింగ్ మొత్తం నేనే చేసుకుంటాను. ఒక్కొక్క తొట్టి ఎంత వెయిట్ ఉంటుందో మీకు తెలుసు కదా, మట్టి చెట్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుస్తూనే ఉంటాను. ఆ ఎరువులు వేయడము, ఆ బస్తాలు ఇవి అన్నీ ఎత్తి అంతా నేను ఒక్కదానే చేసుకుంటాను. నాకెవరి హెల్ప్ కూడా ఏమి ఉండదు దీనిలో. అంత వెయిట్ కూడా ఎత్తుతాను ఇప్పుడు, అసలు ఏమీ అవ్వదు. ఊరికే భయపడుతూ అన్నిటికీ ఇది చేస్తేమో అది చేస్తేమో అంటే ఆ ఫీలింగే మనల్ని సగం చంపేస్తుంది. డాక్టర్స్ చెప్పేది అబద్ధం కాదని అబద్ధం అని కాదండి, వాళ్ళు చెప్పారు కూడా నిజమే, కానీ అది కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే అప్లికబుల్లే. కానీ మనం చిన్న ఏజే కదా, ఇప్పటి నుంచే మరి అంత డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటే కష్టం అని చెప్పి నేను అన్నీ చేసుకుంటాను. మళ్ళీ ఏదైనా పెయిన్ అనిపిస్తే కొంచెం ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుంటాను, పడుకొని కూడా బెడ్ పైనే ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటూ ఉంటాను. యోగా ఇలా బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి, బ్యాక్ బెండ్ చేయడము, ఇలా ఏ పెయిన్ ఆ పెయిన్కి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ బెడ్ పైన పడుకొని చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్లో దిగిపోతాను అంతే. మరి ఎక్కువ పెయిన్స్ వచ్చిందనుకోండి, దీనికి ఐస్ ప్యాక్ కానీ లేదా హాట్ ప్యాక్ కానీ తీసుకోవచ్చు. ఐస్ ప్యాక్ అంటే ఫుల్గా ఐస్ వేసుకొని ఒక ఐస్ బ్యాగ్లో దాన్ని మనము ఇలా కాపడం లాగా ఐస్ ఎలా ఇచ్చుకుంటాము అలా ఎక్కడెక్కడ పెయిన్ అక్కడ పెట్టుకోవడము. లేదా హాట్ ప్యాక్స్ అంటే హాట్ ఫార్మెంటేషన్ బ్యాగ్స్ అమ్ముతారు కదా సర్జికల్ షాప్స్లో, అంతా అమ్ముతారు. అలాంటి చోట ఒక బ్యాగ్ తీసుకోవడము, ఎక్కడ పెయిన్ ఎక్కడ బ్యాక్ పెయిన్ అయితే ఆ ప్యాక్ బ్యాక్ పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడము అలాంటివి. లేదా ఫుట్ పెయిన్ అనుకోండి, యాంకిల్ పెయిన్ అనుకోండి, ఒక బకెట్లో కొంచెం వామ్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి దానిలో తనలో అలా ఫుడ్ కాసేపు ఒక 10 to 15 minutes పెట్టి రిలాక్స్ అవ్వడము అంతే. అలా చిన్న చిన్నవి మనము ఇంట్లోనే ఈజీగా ఫాలో అవుతూ ఈజీగా తగ్గించుకోవచ్చు మనం ఆర్థరైటిస్ని. హాస్పిటల్స్కి వెళ్ళి వేలు వేలు పోసి ఎంత చేసినా అక్కడ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. మాకు తెలిసిన వాళ్ళు వేరే అక్కకి ఇలాగే వచ్చింది, తను ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఇలాగే చేస్తూ అసలు చాలా ఎక్కువ అయిపోయింది ఆమెకి, ఇప్పుడు అస్సలు నడవలేరు, ఏ పని చేసుకోలేరు, చాలా లావు అయిపోయారు, అస్సలు నడవలేరు అన్నమాట తను. తను ఎక్సర్సైజ్ చేయడానికి చాలా లేజీ అయిపోయి యోగా ఇది ఏమీ చేయమని చెప్పినా కూడా ఏమీ ఫాలో అవ్వదు. తను ఈజీగా తగ్గిపోతుంది కదా, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పని అయిపోతుంది అన్నట్టు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షలు లక్షలు పోస్తూ అలాగే స్టెరాయిడ్స్ తీసుకుంటూ అలాగే ఉంది. కానీ తనకు అదంతా టెంపరీ రిలీఫే, మళ్ళీ వస్తూనే ఉంది. తనైతే అస్సలు తగ్గలేదు, తనకైతే అలాగే ఉంది. అందుకే నేను మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇస్తున్నాను, మీరు ఫస్ట్ ఇది ఆర్థరైటిస్ వచ్చిందని తెలవగానే ఫస్ట్ యోగాలో జాయిన్ అయిపోండి, బెస్ట్ అడ్వైజ్ అది మీకు. యోగాలో ఫస్ట్ చేయలేమో, యోగా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ కష్టమైతే కూడా మీరు మనకు తగ్గాలి, మనకు ఏమీ అవ్వదు, మనకు తగ్గాలంటే ఈ పెయిన్ భరించాలి, ఆ పెయిన్ భరించడం కంటే ఈ పెయిన్ భరించడం బెటర్ కదా అని చెప్పి డిసైడ్ అయ్యి యోగా చేయండి, చాలా తగ్గుతుంది. ఫస్ట్లో వెంటనే చేరిన రోజే అయ్యో నాకు తగ్గలేదు అని అలా కాదండి, కనీసం ఒక నీరన్నా కంటిన్యూగా తగ్గుతుందా లేదా అని పక్కన పెట్టి యోగా చెయ్యాలి అని చెయ్యండి. మీకు తెలియకుండానే ఎప్పుడు తగ్గుతుందో, మీకు తెలియకుండా తగ్గిపోతుంది, అసలు ఎప్పుడు తగ్గిందో కూడా మీకు తెలీదు, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఫుడ్ కూడా కొంచెం చేంజ్ చేసుకోండి, కంటిన్యూగా సాల్ట్ వేసినవి తినడము, ఈ పిక్కిల్స్ తినడము, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడము ఇవంతా కొంచెం తగ్గించేసి కొంచెం న్యాచురల్ ఫుడ్కి అలవాటు పడండి. ఫ్రూట్స్, న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్ ఇలాంటివి కొంచెం అలవాటు చేసుకోండి. ఒకటి ప్రతిరోజు ఎంతసేపు ఈ బ్రేక్ఫాస్ట్లు ఈ లంచ్లు అంతా బాయిల్డ్ ఫుడ్ తినేది అలవాటు చేసుకోకుండా ఆ బాయిల్డ్ ఫుడ్ కనీసం రోజులు ఒక రోజున ఒక పూటన్న కట్ చేసేయండి, ఒకసారైనా న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ అలవాటు చేసుకోండి. నేనైతే నా ఫుడ్ గురించి నా డైటింగ్ ఇదంతా నేను ఇంకో రోజు వీడియోలో షేర్ చేస్తాను, ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయిపోయింది, మీకు ఇప్పటికే బోర్ అయిపోయి ఉండొచ్చు.
నేనేం తింటానో అనేది మీకు ఇంకో వీడియోలో అంతా నేను షేర్ చేస్తాను మీకు. అదే ఆర్థరైటిస్ వచ్చిన దానివల్ల అయితే మనం చచ్చిపోం, కానీ అది మనల్ని ప్రతిరోజు చంపుతుంది. అలా దాని నుంచి మనం బయట ఎలా ఈజీగా బయటపడచ్చు అనేది మీరు యోగాలో జాయిన్ అయిపోతే, అక్కడ మీకు యోగా మాస్టర్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం మీరు ఎక్స్పీరియన్స్డ్ యోగా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. వాళ్ళు మీకు మంచి సజెషన్స్ ఇచ్చి ఈ థెరపీ ద్వారానే మీకు ఈజీగా క్యూర్ చేస్తారు. మీరు కూడా చాలా యాక్టివ్గా ఉండొచ్చు, మీ వర్క్ మీరు చేసుకోవచ్చు, మీకు ఇంకోరి హెల్ప్ అవసరం లేదు, మీరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఏమీ అవ్వదు ఈ ఆర్థరైటిస్కి, డిప్రెస్ అవ్వద్దండి అస్సలు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.